చెప్పాల్సింది చెప్తున్నాను, తదుపరి నీ ఇష్టం మళ్ళా అని చెప్పి అంటున్నారు. మళ్ళా చెప్పడం జరిగింది. నిన్న ఉదయం సరుకులన్నీ వచ్చేసినాయి, రెండు గ్రూపులు తీసుకుని ఈ గ్రామాల్లో పంచమని చెప్పి మా మేనేజ్మెంట్ దొరయరాజు గారు రాజుగారు చెప్పడం జరిగింది. దానికోసం నేను నిన్న ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేయడం లేట్ అయిన కారణంగా ఈరోజు పంచేదానికి ప్లాన్ చేసుకున్నాము. నిన్ననే వాళ్ళు పిల్ల ఆయన శక్తి కొద్ది గ్రామానికి కావచ్చు మండలానికి కావచ్చు 4 సార్లు సర్పంచ్గా సర్పంచ్గా సంఘాధ్యక్షుడిగా తెలుగుదేశం లీడర్గా తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్గా అన్ని కార్యక్రమాలకు కానీ ఆయన ఒక ఫ్రాక్షన్ మైండ్ లేకుండా ఎవరిచ్చినా ఒక సహాయం చేసే మంచి మనిషి. దారి కాసి ఈ విధంగా దుర్మార్గంగా అతన్ని ఈ స్థితికి తేవడం చాలా బాధాకరం. ఇది తప్పదు. ఒకవేళ మానవలో తప్పించుకున్న పైన